బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం చోటు చేసుకుంది. అభివృద్ధిపై అటు ఎమ్మెల్యే గోపిరెడ్డి అలాగే టీడీపీ నేత అరవింద్ బాబు అయితే సవాళ్లు చేసుకుంటున్నారు. కోటప్ప కొండలో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా ఇరు నేతలు అయితే సవాలు విరుచుకున్నట్టుగా తెలుస్తోంది. అభివృద్ధిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి అలాగే టీడీపీ నేత అరవింద్ బాబు సవాలు చేసుకుంటున్నారు. కోటప్ప కొండలో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా నేతలు అయితే సవాలు విసురుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి ఉంది. సార్, వీరస్వామి చెప్పండి, అటు చూసుకుంటే అభివృద్ధికి సంబంధించినట్టు ఎమ్మెల్యే గోపిరెడ్డి కావచ్చు, అలాగే టీడీపీ నేత అరవింద్ బాబు అయితే సవాల్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దేని గురించి వీళ్ళు సవాల్ చేసుకుంటున్నారు, అభివృద్ధికి సంబంధించి ప్రస్తావన ఎప్పుడు వచ్చింది, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? వీరస్వామి, ఇక పల్నాడు జిల్లా నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం చోటు చేసుకుంది. అభివృద్ధిపై అటు ఎమ్మెల్యే గోపిరెడ్డి కావచ్చు, అలాగే టీడీపీ నేత అరవింద్ బాబు సవాలు చేసుకుంటున్నారు. అభివృద్ధికి సంబంధించి అటు చర్చకు కోటప్ప కొండలో చర్చకు సిద్ధం అంటూ కూడా ఇరు నేతలు అయితే సవాలు విసురుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి చెప్పండి, అటు అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, అలాగే టీడీపీ నేత సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏమని సవాలు చేసుకున్నారు ఇరువురు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? వీరస్వామి, we'll be right back.
ఆరోపణలు చేశారు. సిద్ధమవుతుండగా చెదలవాడ అరవింద్ బాబుని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులంతా కూడా అక్కడ చేరుకున్నారు. పోలీసులు భారీగా అక్కడ చేరుకొని వాళ్ళందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా తప్పనిసరిగా ఇద్దరి మధ్య మాత్రం రాజకీయంగా మాత్రం ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శల పర్వం కొనసాగిందని చెప్పుకోవాలి. దీనంతటికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో మాత్రం అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతమంది అక్రమ కేసులు పెట్టించడంలో మాత్రం ఎక్కువగా చేశాడు. ఈ నేపథ్యంలో అందరూ కూడా చూసుకున్నట్టు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ప్రధాన కారణం అని చెప్పి చంద్రవాడ అరవింద్ మాత్రం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు కోటపకొండ వద్ద బహిరంగ చర్చకు దారి తీసిన పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవాలి. మాధురి సిద్ధమంటూ ఇరువురు నేతలు అయితే ప్రకటించిన సందర్భంగా చూసుకుంటే నరసరావుపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు వీరస్వామి? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఇరువురు కలిసి కోటప్పకొండకి వెళ్లేసేసి ఆలయంలో మాత్రం ఇద్దరు చర్చకు దారితీసిన పరిస్థితులు మాత్రం ఉధృతిగా దారితీశాయని చెప్పుకోవాలి. దీని మీద కూడా చూసుకున్నట్టు ముందస్తుగా అనుమతి లేదు కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పోలీసులు మాత్రం వెంటనే ఎదుగుతుందో అక్కడే కార్యాలయంలో మాత్రం వెంటనే కూర్చోబెట్టడం జరిగింది. బయటకు రానియకుండా 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా భారీగా మందోబస్తు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇటువైపు చూసుకున్నట్టు మాత్రం కేవలం అక్కడికి వెళ్ళనీయకుండా మాత్రం అడ్డుకున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.